చెప్పండి సార్, రాష్ట్రంలో రాజకీయం ఎలా నడుస్తుంది? ప్రజలు నిజంగా సంతృప్తికరంగా ఉన్నారా, లేకపోతే ఈ నాలుగేళ్ల పరిపాలనలో అసంతృప్తికర వాతావరణం నెలకొందా ప్రజలు అంటే మీరేం చెప్తారు? ప్రజల్లో ఇప్పుడు రాష్ట్రంలో సంతృప్తికరంగా ఉంది చెప్పడం మాత్రము, అధికారంలో ఉండే అధికారపక్షం మాత్రము అన్ని మేము 95% మేము మా సంక్షేమ పథకాలు అమలు చేసాము అని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా అయితే సంక్షేమ పథకాలు అమలు చేసింది వాస్తవమే, కానీ పర్యవేక్షణ లోపము తర్వాత నుంచి నిర్వహణ లోపం వలన వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా అబద్ధం ఉంది. వీరైతే చెప్తున్నారో ఏవైతే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందినాయి అనుకుంటున్నారో అవి అది చాలా తక్కువ. తర్వాత ఇప్పటికి కూడా నిన్న కూడా సురక్ష పథకము జగన్ భరోసా జగన్ సురక్ష అని పెట్టారు, అవన్నీ కూడా వాళ్ళు కేవలం పేపర్లో చూపించుకోవాల్సిందే, కానీ క్షేత్రస్థాయిలో మాత్రము చాలా ఘోరంగా విఫలమైనాయి, క్షేత్రస్థాయిలో విఫలమైనాయి. తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత నేరచరిత స్వామ్యం డెవలప్ అయింది, కానీ ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మామూలు అమాయకుల మీద ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము, వాళ్ళని జైలపాలు చేయడము, తర్వాత మన వీర భయభ్రాంతులు చేయడము, ఎవరు ముందుకు రాకుండా యువతను కానీ ఇక బడుగు బలహీన వర్గాలను కానీ భయభ్రాంతులు చేసి ఒక విధమైనటువంటి పులివెందుల వాతావరణాన్ని మొత్తం రాష్ట్రమంతా అది వ్యాపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మనకు హక్కులు, మనకు ఏమైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఆ స్వేచ్ఛ కానీ పత్రికా స్వేచ్ఛ కానీ ఇవన్నీ అమలు కాకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కేవలము ఆయన నియంతృత్వంగా ఒక డైనస్టీ డెమోక్రసీ డెవలప్ అవుతుంది రాష్ట్రంలో, కానీ ఎక్కడ ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి విలువలు ఏంటంటే ఫస్ట్ స్వేచ్ఛ, ప్రజల భాగస్వామ్యం, చట్టబద్ధ పాలన, తర్వాత నుంచి స్వయం దిద్దుబాటు, తర్వాత నుంచి స్వయం నిర్ణయం, ఈ అంశాలు ఉంటుంది ప్రజాస్వామ్యం. దాంట్లో ఏ ఒక్కటి అమలు కావడంలా ఇవాళ వాస్తవంగా రాష్ట్రంలో పోలీసు యొక్క వ్యవస్థ చాలా ఎక్సెస్గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేస్తారు, రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సింది చట్ట రాజ్యాంగము, రాజ్యాంగం నుంచి చట్ట అనుకూలంగా వాళ్ళు అమలు చేయాల్సింది పరిరక్షలు, చట్టరక్షలు నడవడం లేదు. తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే పోలీసు కంప్లైంట్ అథారిటీ అని ఒకటి ఉండేది, ఆ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఇంతవరకు ఏ జిల్లాల్లో ఒక కేవలం మా కనకరాజు అని చెప్పేసి అప్పుడు మన రిటైర్డ్ జడ్జిని వేశారు, మళ్ళీ దాని గురించి అసలు పట్టించుకోవడంలా ఎందుకురా అంటే వాళ్ళకి పోయి మనం కనుక పెడితే పోలీస్ కంప్లైంట్ అథారిటీ కనుక పెడితే ప్రతి జిల్లాలో ఒక రిటైర్డ్ చీఫ్ జడ్జిస్ను రాష్ట్రంలో ఒక చీఫ్ జస్టిస్ అంటే కనకరాజును పెట్టారు, మళ్ళీ అతను కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అంటే అసలు అర్థం ఏంటంటే ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజల యొక్క బాధలు కానీ ప్రజల యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాలు దుర్మార్గం కానీ ఈ పోలీసులు చేస్తున్నటువంటి వేరే ఎవరు చెప్పుకోవడానికి ఆస్కారం లేకుండా తిరుగ్గా పోలీసులే తిరుగుబడంతో ఇది ఒక అరాచక రాజ్యంగా తయారైపోయింది. ఇక దాన్ని ఈరోజు మనం ఎదుర్కోవాలంటే ప్రజాస్వామ్యం ఎదుర్కోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నుంచి ఒక పక్క తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళందరూ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక సిద్ధాంతపరంగా ఆయన ఒక నీతి మన అవినీతి లేని రాజకీయం చేయడానికి, తర్వాత సామాన్య ప్రజలకు అందుబాటులో రావడం, అన్ని కులాలు కలుపుకొని పోయి తర్వాత అన్ని కులాలకు మేలు జరిగేటట్టు, తర్వాత రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ వరకు చేరడానికి ఆయన ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తున్నాడు. కానీ పార్టీ అనేది కూడా చెప్పకుండా నేను గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ ప్రజల్లో మార్పు రావాలి, వాళ్ళు ఒక సామాజిక న్యాయం జరగాలని పోరాడుతుంటే అది మాకు కాస్త నమ్మకం అనిపిస్తుంది. తర్వాత రాయలసీమలో కూడా ఇప్పుడు అది పాతుకుంటుంది, ఇప్పుడు కూడా పార్టీ నిర్మాణము తర్వాత అక్కడి నుంచి పార్టీ యొక్క సిద్ధాంతాలు చేసుకోవడము అవన్నీ ఈ మధ్య వారహయాత్ర ఉభయ గోదావరిలో తిరిగిన తర్వాత అక్కడ కూడా సెన్సేషన్ జరుగుతూ ఉంది, అది ప్రారంభం కావచ్చు. వాటిల్లో చాలా మటుకు యువత, బలహీన వర్గాలు, మైనార్టీ వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఆలోచనలు ఉన్నారు కూడా. కేవలం పులివెందుల్లోనే మనం ఒక దళితుణ్ణి చంపడం జరిగింది, ఇది అక్రమము అప్రజాస్వామ్యము. అట్లానే కడప జిల్లాలో ఈ మధ్య ఒక ఆస్తి తగాదాలో వైసీపీలు చంపుకున్నారు, దానికి దిక్కు లేదు. తర్వాత స్వయాన ముఖ్యమంత్రి చిన్నాను చంపారు, ఇంతవరకు దాన్ని తేల్చకుండా ఇంకా అది నాన్స్తూ వస్తున్నారు. అసలు న్యాయవ్యవస్థముడు కూడా ప్రజలకు నమ్మకం పోతా ఉంది. ఇన్ని దగ్గర 18 కేసులు సీఎం గారి మీద ఉంటే కూడా ఇంతవరకు ఆ 4 ఏళ్ళ నుంచి చేస్తూ ఈ 4 ఏళ్ళ నుంచి కాలయాపన చేస్తూ వస్తున్నాడు. న్యాయ వ్యవస్థ ఎందుకు జస్టిస్ డిలేజ్ జస్టిస్ డినేడ్ అని చెప్పేసి సూత్రం ఉంది. ఆ మినిమం పరిజ్ఞానం కూడా అటు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కానీ ఇక్కడ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేటువంటి ఆ సూత్రం మీద వాళ్ళు న్యాయం అనేది కాలయాపన చేసే కొద్దీ
అది న్యాయం వచ్చి న్యాయం ఇదైపోతుందన్నమాట, ధర్మ కనుమరుగైపోతుంది. ఆ టాక్టిక్స్తో ఆ తుగడలతో పోతున్నారు. ఇది చాలా మన రాజ్య మన న్యాయ వ్యవస్థకే ఇది ఒక మచ్చ. తర్వాత నుంచి ఇప్పుడు వచ్చినట్టు జస్టిస్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చాలా మంచివాడు, కానీ వాళ్ళకు కూడా ఈ మధ్య టైం గ్యాప్ పెట్టారు. ఇతను కూడా మన ఎవరు వివేకానంద రెడ్డి కేసు కూడా ఈ March 31st క్లోజ్ చేయమన్నారు. అట్లా ఇతని కూడా ఇంకా ఓపెన్ చేయమన్నారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా చేసిన తర్వాత తెలుసండి, నేరస్తుడా కాదని తెలవండి. అంతేగాని నుంచి మీరు ఇన్ని కేసులు పెట్టి ఏదో 3-4 నెలల్లో కేసులు తెచ్చేవాళ్ళు, ఇన్ని ఏళ్ళు చేయడం అనేది అసలు చాలా అనుమానాస్పదంగా ఉంది. తర్వాత నుంచి భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇట్లా ఉందని అనుమానం వచ్చే పరిస్థితిలో ఉంది. చెప్పండి సార్, ఈ రోజున ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ తలపెడుతున్న పరిస్థితి, అంటే గతంలో అంబులెన్స్లు లాంచ్ చేశారు, మళ్ళీ రీసెంట్గా కూడా నిన్న లాంచ్ చేసిన పరిస్థితి. అయితే అంబులెన్స్లు వాహనాలు విడుదలైతే చేస్తున్నారు, కానీ సత్వరమే అంబులెన్స్ల ద్వారా వైద్య సేవలు అందని పరిస్థితి అయితే చాలా చోట్ల నెలకొని ఉంది. తిరుపతి రుయాలో చూసాము, శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చోట్ల చూసాము. అంటే మాచురికి సంబంధించి చనిపోయిన డెడ్ బాడీని తీసుకెళ్ళండి కూడా అంబులెన్స్లు అందుబాటులో లేని పరిస్థితి. అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితి, అవునా కదా? మరి ఈ అంబులెన్స్లు ఇంత ఆర్భాటంగా లాంచ్ చేసి వాటిని ఎందుకు ప్రజలకి అందుబాటులోకి తీసుకోలేకపోతున్నారంటే మీరేం చెప్తారు సార్? ఇప్పుడు బాగా మొత్తం టోటల్ మన ఆంధ్ర పాలనా వ్యవస్థల్లో ఇప్పుడు పెట్టేటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, వాటిల్లో నిర్వహణ లోపము పర్యవేక్షణ లోపం పక్కా కనపడతా ఉంది. అది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తున్నారా తర్వాత లేదా అనేదంటే, ఎందుకంటే యాజ్ ఇస్ ది లీడర్ సో ఇస్ ది ఫాలోవర్స్. పైన లీడర్ అట్లా ఉన్నాడు కాబట్టి కింద ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అట్లా ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు, వాలంటీర్ వ్యవస్థ ఏమైపోయింది? ఈరోజు వాళ్ళు ప్రజలకు సేవలు, ప్రజలకు బాధ్యతలు ఉండాల్సింది, ప్రజలకు సేవ చేయాల్సిన నుంచి ఈరోజు పార్టీకి బాధ్యులుగా పార్టీ సేవలు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఇంటి దగ్గరికి పోయేసి ఈరోజు ఏ పరిస్థితికి వచ్చారంటే, మీకు అమ్మ ఒడి కనుక మీరు కనుక జగన్ గారు సపోర్ట్ చేయకపోతే అమ్మ ఒడి క్యాన్సిల్ అవుతున్నట్టు ప్రచారం చేస్తుంటే నేను నా చెవులారా విన్నా, చాలా చూశాను కూడా. అలా వెచ్చగొట్టడం వల్ల వాలంటీర్స్ వ్యవస్థను దుర్వినియోగం చేశాడు. వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఏం చేయాలి, దేనికోసం పెట్టారు వాళ్ళని పెట్టింది వాలంటీర్ వ్యవస్థను పెట్టి దేనికి? వాలంటీర్ వ్యవస్థ పెట్టి దేనికి? ప్రజలకు సేవ చేయడానికి. ఆ పథకాలను వాళ్ళకు వివరించి చెప్పడానికి అవగాహన కలిగి, ఎందుకు నిరాక్షలేసినటువంటి ప్రజలు కామన్ చాలా వీళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఆ పథకాలు అవగాహన కలగడానికి, వాళ్ళకి అందుబాటులో రావడానికి. అది పోనిచ్చి ఆ పథకాలు అవగాహన లేదు, వాడు అందుబాటులో కూడా లేవు. కేవలము సచివాలయ వ్యవస్థ పెట్టావు, ఆ సచివాలయ వ్యవస్థ పెట్టారే కానీ అది నామ మాత్రమే. సచివాలయ వ్యవస్థలో సిబ్బంది కానీ, సచివాలయ వ్యవస్థ పనిచేస్తున్నారు కానీ పర్యవేక్షణ లోపం ఉంది, నిర్వహణ లోపం ఉంది. ఒక సచివాలయం ఇక్కడికి ఒక వార్డు సచివాలయం అక్కడ పెడితే ఆ వార్డులో ఉండే అందరికీ అందుబాటులో అండి. ఇక్కడ సచివాలయం తీసుకెళ్ళి ఇంకా వేరే ఒక 2-5-6 కిలోమీటర్లు పెడితే వాడు అక్కడికి ఎక్కడికి వెళ్తాడు? పేరుకు మాత్రం ప్రజల వద్దకు పాలన పెట్టింది మాత్రం ఆ వ్యవస్థను తీసుకెళ్ళి అక్కడ పెడతాడు, ఆ సచివాలయం ఊరవతలు పెడతాడు. కడప టౌన్లో అయితే అన్నీ అస్తవ్యస్తమే కడప టౌన్లో సచివాలయాలు. ఒక దగ్గర వార్డు ఉంటే ఈ వార్డు ఇక్కడ ఉండే సచివాలయం ఇంకొక వార్డులో పెట్టడం, అంత అవసరమే ఉంది ఇంకొక వార్డులో సచివాలయం ఇక్కడ పెట్టడం, ఇలా అక్కడ కార్పొరేషన్లో అవి వాస్తవంగా సచివాలయ వ్యవస్థ చాలా మంచిది పనిచేస్తే, కానీ పని జరగడంలా. రైతు భరోసా చాలా మంచిది కానీ పని జరగడంలా. ఎందుకంటే రైతు భరోసాలో ఏదైతే ఉండాలో, విత్తనాలు కానీ ఎరువులు కానీ కొనడం, మనం రైతులకు ఒక ధాన్యం కొనడం కానీ, ధాన్యం కొనేటప్పుడు వాళ్ళతో ఎవరైతే మన మిల్లర్లు ఉన్నారో వాళ్ళతో భరోసా, మన వీళ్ళు రైతు భరోసా సిబ్బందే కొలీడ్ అవుతున్నారని మొత్తం రైతులు చెప్తున్నారు. ఆ క్షేమ శాతం విషయంలో రైతులు చెప్తున్నారు, అది మనం చెప్పేది కాదు, పేపర్లో వస్తూ ఉంది, గోడు చేస్తూ ఉంది. ఇక నుంచి అది ఆ విధంగా ఉన్న పెట్టినటువంటి వ్యవస్థలు బాగానే పెట్టి అవి నిర్వహణ లోపము పర్యవేక్షణ లోపం ఎందుకు చేయడం లేదు? ఎందుకు చేయడం లేదు మీరు? ఇప్పుడు ఓవరాల్గా 24 ఎన్నికలకి వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జనసేన పార్టీ పరిస్థితి మాత్రం ముందుకంటే మెరుగే లేకపోతే డిజాల్వ్ అవుతుందా? అనుమానాస్పదమే. వైసీపీ వస్తుందా రాదా అనడానికి అనుమానాస్పదమే, వస్తుందా రాదా అనడానికి.